గోవిందాయ నమః హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత ఆత్మ సంయమ యోగము 25వ శ్లోకం సనైః సనైరు పరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్ క్రమక్రమముగా సాధన చేయుచు ఉపరతిని పొందవలయును ధైర్యముతో బుద్ధి బలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమునర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏమాత్రము చింతన చేయరాదు. సాధన క్రమక్రమముగా చేయాలట. ఒకరోజు రాత్రిలో ఏమయ్యేది ఉండదండి. అర్ధరాత్రి అనుకోకుండా జ్ఞానోదయమైంది, ఉన్నట్టుండి ఒక క్షణంలో జ్ఞానం కలిగింది, ఉన్నట్టుండి ఒక క్షణంలో వైరాగ్యం కలిగింది, ఇలా ఉండదండి. నిదారుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి సాధనలో. ఈ సాధన చేయడం అనేది కూడా వాళ్ళ వాళ్ళ పూర్వజంలో చేసిన సాధనను అనుసరించి వాళ్ళ సంస్కారం ఏర్పడుతుంది. ఒక్కొక్కళ్ళు సాధన చేసే పద్ధతి కొందరికి తొందరగా సిద్ధిస్తుంది, కొందరికి ఆలస్యంగా సిద్ధిస్తుంది, కొందరికి తర్వాత జన్మలో సిద్ధిస్తుంది. అందరికీ అన్ని ఫలితాలు ఒకే విధంగా వచ్చేయాలి అనేది ఉండదు. ఏదేమైనా కూడా క్రమక్రమముగా నిదానంగా చక్కగా సాధన చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేస్తూ ఉపరతిని పొందవలేను. అలా చేయడం వల్లనే ఇంద్రియాలని మనస్సును తద్వారా బుద్ధిని కూడా నిగ్రహించవలేను. ధైర్యముతో బుద్ధి బలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమునర్చి అంటే మనస్సును పరమాత్మయందు స్థిరంగా ఉంచడానికి లేదా మన మనస్సులో పరమాత్మను ప్రతిష్ఠించుకోవడానికి నిరంతరము స్మరించుకోవడానికి కూడా ఏం కావాలి? ధైర్యం కావాలి, బుద్ధి బలము కావాలి. ఒక భౌతికమైన విషయాన్నే ధైర్యం చేయకపోతే మనం పొందలేము. అలాంటిది పరమాత్మను పొందాలి లేదా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి, భగవద్ అనుభూతిని పొందాలి, ఆధ్యాత్మిక జీవితంలో సాధన చేయాలనుకునే వాళ్ళకి ముందు ధైర్యం కావాలండి. గుర్తుపెట్టుకోండి, ధైర్యం కావాలి, ధైర్యం చేయాలి. ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్య సాహసాలు అనగానే ఏదో సినిమాలో హీరో ఒక్కడే నుంచి వంద మందిని కొడుతూ ఉంటాడు, అలా రౌడీజాలన్నీ కూడా చూపించి ధైర్యము అని మనము ఆలోచించుకునేదే కాకుండా మన పిల్లలకు కూడా ఇలాగే ఊరి పోస్తున్నాం. ధైర్యం ఉన్నవాడు 10 మందిని ఎరగొట్టాలి, 10 మంది నోటికి వచ్చినట్టు తిట్టాలి. ఇది కాదండి ధైర్యము. ధైర్యాన్ని కూడా మంచి పనుల కోసం వాడాలి. మన మంచి కోసము, అభ్యుదయం కోసము, లేదంటే ఇంకెవరికైనా మంచి జరగడం కోసము ధైర్యాన్ని వినియోగించాలి. దేహమైన ధైర్యం గలవాలం కదా అని ప్రతి వాళ్ళ మీదకి అవసరం లేని ప్రతి గొడవ మీదకి వెళ్ళిపోయి ఇంటి మీదకి కప్ప మీదకి తగులు తీసుకురాకూడదు. ఖచ్చితంగా పరమాత్మను పొందాలంటే ధైర్య సాహసాలతోటే సాధన చేయాలి, ధైర్య సాహసాలతోటే కృషి చేయాలి. ధైర్యంతో పాటుగా స్వామి ఏం చెప్తున్నాడు, బుద్ధి బలము కూడా కావాలట. అంటే మనది స్థిరమైన నిశ్చయాత్మకమైన పవిత్రమైన మంచి బుద్ధి అయి ఉండాలి. ఆ బుద్ధిలోనే పరమాత్ముడు కలుగు ఉంటాడు. అలాంటి మంచి బుద్ధి బలము మనకు కలగాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మనస్సును గ్రహించాలి. మనస్సును గ్రహించాలంటే ఇంద్రియాలను గ్రహించాలి. ఇంద్రియాలను ఎలా గ్రహిస్తాము? భౌతిక విషయాల నుండి ఇంద్రియాలను ప్రయత్నపూర్వకంగా మరల్చి ఇవన్నీ కూడా మనకు అక్కర్లేనివి, మనకు అక్కరకొచ్చేవి కాదు అని వివేకంతో విచారించుకొని తద్వారా అవసరం లేని విషయాలన్నీ వదిలేసి తద్వారా ఇంద్రియాలను గ్రహించి తద్వారా మనస్సును గ్రహించడం వలన బుద్ధి స్థిరంగా ఉంటుంది, పవిత్రమైన సూక్ష్మమైన మంచి బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధి నిరంతరం పరమాత్మను ధ్యానించడం ద్వారా, ఆ బుద్ధిని పరమాత్మను ప్రతిష్ఠించుకోవడం ద్వారా, లేదా ఆ బుద్ధిని పరమాత్మ ఎందు నిలపడం ద్వారా ఆ బుద్ధికి ఇంకా బలం పెరుగుతుంది, సూక్ష్మ బుద్ధి అవుతుంది, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలుగుతాము. అలాగ ధైర్యంతో బుద్ధి బలముతోటి మనస్సుని ప్రయత్నపూర్వకముగా పరమాత్మ ఎందు స్థిరము చేయాలి. పరమాత్మ దగ్గర మనస్సును తీసుకుని వెళ్ళి పెట్టాలి. శివరాత్రి జాగారం ఎందుకు చేపిస్తారు? జాగారం పేరుతో మేలుకొని ఉండి సినిమాలు వేసుకొని చుట్టానిక మనస్సు తీసుకెళ్లి ఆ శివలింగం మీద ఉంచాలి. ఎప్పుడు కూడా నామస్మరణ చెయ్యాలి. జాగారం అంటే భగవద్భక్తి విషయంలో పరమాత్మను తెలుసుకునే విషయంలో జాగృతమై ఉండాలి. కాబట్టి నీ మనస్సు పరమ పవిత్రమైన శివరాత్రి రోజును తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టరా అబ్బాయి, ఇందుకోసం శివరాత్రి జాగరణ. అంతేగాని జాగరణ పేరుతోటి రాత్రంతా మేలుకొని పేకాడుకుంటూ లేదంటే సిగరెట్లు కాల్చుకుంటూ సినిమాలు చూసుకోవడం ఇది కాదు. ఉపవాసము అంటే కూడా అదే, పరమాత్ముడికి దగ్గరగా ఉండు, మనస్సుని పరమాత్మ పాదాల దగ్గర ఉంచు, పరమాత్మను ధ్యానం చేయి, నామస్మరణ చేయి. ఇందుకోసము ఫుల్ మీన్స్ చేసేసి నిద్ర వస్తుంది కాబట్టి కాస్త తేలికపాటి ఆహారం తీసుకో, అది ఉపవాసం. మనమేం చేస్తాం ఉపవాసం పేరుతోటి అన్నం అనేసి రకరకాల టిఫిన్లు తీసుకొచ్చుకొని తిని ఉపవాసం ఉన్నామని చెప్తాం. పరమాత్మను ఏం చెప్తున్నాడో తెలుసా? ధైర్యంగా బుద్ధి బలంతో మనస్సును తీసుకెళ్లి పరమాత్మ మీద స్థిరంగా ఉంచు అని చెప్తున్నాడు. పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును కూడా ఏమాత్రము చింతన చేయరాదు. భౌతిక విషయాలు నిరంతరం చింతించడం మానేసి పరమాత్మను చింతించడం
మొదలు పెడితే బుద్ధి లేదా మనస్సు ఆ పరమాత్మ మీద నిదానంగా స్థిరపడుతుంది. 24 గంటల్లో కాసేపు కూడా భగవన్ నామ స్మరణ చేసుకోవడానికి మనకి తీరుకుంటదు. ఒక చోట కూర్చొని సరే పోనీ బాబు చోట కూర్చోవద్దు, నీ పని నువ్వు చేసుకుంటూ అయినా కూడా నామస్మరణ చేసుకో అంటే మరలా అక్కడా కుదరదు. పని చేసుకుంటూ సెల్ ఫోన్లు మాట్లాడాలి, పని చేసుకుంటూ సెల్ ఫోన్లు వినాలి, లేదా పని చేసుకుంటూ ఎవరైనా అందుబాటులో ఉంటే వాడితో మాట్లాడాలి. భగవాన్ నామస్మరణ మాత్రం ఈ నాలుగు చేయనంటది మనసు ఒప్పుకోదు. అప్పుడు ఈ మనస్సు భగవంతుడి పోయింది ఎప్పటికంటే స్థిరపడేది అలవాటు చేయకపోతే. కాబట్టి స్వామి అలవాటు చేయమని చెప్తున్నాడు మనస్సుకి. ప్రతిరోజు కాసేపు అయినా అలవాటు చేస్తే శివరాత్రి రోజు కాసేపు పరమశివుడి సన్నిధానంలో ఈ మనస్సు కూర్చోబెడుతుంది మనల్ని. మనం అసలు ఆకాశం ఇస్తే కదా 365 రోజులు పట్టించుకోకుండా ఒక శివరాత్రి వచ్చినప్పుడు, ఒక రామనవమి వచ్చినప్పుడు, అప్పుడు వెళ్ళి ఇక్కడ కూర్చుంటే పుణ్యం వస్తుందని కూర్చోడానికి కూర్చుంటాము. కానీ మనసు ఇటు వైపు వెళ్తుందండి, ఇంట్లో బీరువాకు తాళం వేసామో లేమో, ఆ తాళాలు ఎక్కడ పెట్టానో మర్చిపోతానేమో, ఈ టైంకి మరి అలా సీరియల్ వచ్చేది, ఈ రోజు మిస్ అయిపోతాను ఆ ఎపిసోడ్, వచ్చి గుళ్ళో కూర్చున్నాను, ఈ రోజు ఉపవాసం పేరుతో వంట చేయలేదు, బెండకాయలు ముదిరిపోతాయేమో, వంకాయలు వడబడిపోతాయేమో, కొత్తిమీర కట్ట వాడిపోతుందో ఏంటో, రేపటి కూర పనికొస్తుందో రావో, ఆలోచనలు అటుంటే. అందుకే ఎప్పుడు కూడా పూజలో ధ్యానం అన్నప్పుడు కాసేపు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు అలా సరే ఆ స్వామిని ధ్యానం చేస్తూ ఉంటే నిదానంగా రోజు కాసేపు ధ్యానించి ఈ మనసులో ఆ పరమాత్ముడు స్థిరపడతాడు. మనం అసలు సాధనే చేయకుండా పట్టించుకోకుండా ఉన్నటువంటి పండగ రోజుని పుణ్యం కాబట్టి పరమాత్ముడు స్మరించుకోవాలంటే మాత్రము ఎప్పుడు వంగని ఇంద్రియాలు పండగ రోజున వంగుతాయా. ప్రయత్నపూర్వకంగా ప్రతిరోజు కాసేపు సాధన చేసుకొని ఇంద్రియాలని మనస్సుని వంచిపడేయాలండి. ఎవరి కోసం చేసుకుంటున్నాము అంటే మన పరమార్థం కోసమే, మన పరమ ప్రయోజనం కోసమే చేసుకుంటున్నాము అంతే, దేవుడి కోసమో ఇంకెవరి కోసమో కాదు. కాబట్టి కాస్త పూజలో ధ్యానం అన్నప్పుడు 2 నిమిషాలైనా సరే పూజా మందిరంలో ధ్యానం చేయండి, నిరంతరం భగవన్ నామస్మరణ చేయండి. అదేమవుతుందంటే నిదానంగా మనసుకు బాగా ఎక్కి అలవాటు అయిపోతుంది. ఒకసారి అలవాటయ్యాక మనం వదలాలన్నా కూడా వదలలేదు. అలా మనం ధరించడానికి చక్కటి అవకాశం ఉంది. ఏదో మహామహాకృషి ధ్యానం పూర్వ రోజులలాగా తపస్సులు చేయలేకపోయినా కూడా ఈ కలికాలంలో అదైనా సరిపోతుంది. పరమాత్మ పర్వదయాడు కాబట్టి ఖచ్చితంగా మనల్ని కటాక్షిస్తాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వాటికి కూడా తిరిగి లేని పరిస్థితి అయిపోయింది. అంత దారుణమైన రోజులు వచ్చేస్తే మరి మనం అనుకుంటే మాత్రం చక్కగా ప్రయత్నపూర్వకంగా సాధన చేసి పరమాత్మను మనసులో స్థిరము చేసుకోవచ్చు. కాబట్టి అందరూ ప్రయత్నించాలి. లోకా సమస్త సుఖ భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణ.